సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకి మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మినహా వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేల ఆలోచన ఏ రకంగా ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారు అసలు వైసీపీలో కొనసాగుతారా, లేదా వైసీపీని వీడేటువంటి ఆలోచన చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మిగతా 10 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి, వాళ్ళు వైసీపీలోనే కొనసాగుతారా, వైసీపీలో కొనసాగితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది, లేదా వైసీపీని వీడి వారు పక్కచూపులు చూసేటువంటి పరిస్థితి ఉంటుందా, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే నేను మీకు ఒక పజిల్ ఇస్తా ఇప్పుడు మేడం, మీరే దాన్ని క్లియర్ చేయాలి. షూర్. ఆ పజిలే ఈ ప్రశ్నకి సమాధానం. ఓకే. ఇప్పుడు 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. జనరల్గా అందరూ వాళ్ళ అధినాయకులు కలుస్తారు, గెలిచిన వాళ్ళు కలుస్తారు, ఓడిపోయిన వాళ్ళు కలుస్తారు. సరే, కానీ గెలిచిన వాళ్ళు గెలవటమే కలవటాన్నే చూపిస్తారు టీవీలో. అవును. ఓడిపోయిన వాళ్ళు కలిసి కలవడం చూపించారు టీవీలో. కానీ 11 మంది గెలిచారు కదా, ఒకే ఒక్కరోజు కలిశారంట జగన్మోహన్ రెడ్డిని. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కాదు. ఓకే. ఒక్కళ్ళే కలిశారంట. ఆ ఒక్కళ్ళు ఎవరు అని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. ఆ ఒక్కళ్ళు ఎవరు చెప్పలేరా? మీ ఊహకు అందట్లా, నేనే చెప్తా. జగన్మోహన్ రెడ్డి అద్దంలో చూసుకుని ఓకే, ఆయన ఎవరూ కలవల, ఆయన నాయనే కలుసుకున్నారు. ఓకే. ఆయన నాయనే కలుసుకుంటే ఒక్కరు కలిసినట్టు కదా, ఆయన ప్రతిబింబం ఆయన కలిసింది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఏంటి, ఆయన ప్రతిబింబాన్ని ఆయనే ప్రశ్నించుకున్నారా? అసలు 2024లో అసలు ఘోర పరాభవానికి కారణాలు ఏంటనేది ఆయన? లేదు లేదు లేదు, అంత అంతర్మతం ఉంటే ఈ రాష్ట్రం ఎలా ఎందుకు అవుతుంది, ఈ పరాభవం ఎందుకు జరుగుతుంది, ఈ ఘోర ఓటమి ఎందుకు చవి చూస్తాడు ఆయన? అంత త్వరగా ఆయనకి జ్ఞానోదయం అవుతుందని నేను అనుకోను. కానీ అంటే దీని అర్థం ఆయన ఒంటరి అయ్యాడు అని. ఓకే. ఆయన ఒంటరి అయ్యాడు. పైగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి కుటుంబంలోనే 1 నలుగురు ఉన్నారు వాళ్ళు. అవును. కాబట్టి కాకపోతే అక్క జైల్లో ఉంది కాబట్టి కవిత అక్క, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, హరీష్ రావు ఈ ముగ్గురే మిగులుతారు ఈ పార్టీలో అని మనం త్రిమూర్తుల్లాగా మిగులుతారని మనం అనుకున్నాం. కరెక్ట్గా ముగ్గురే మిగిలారు ఇప్పుడు. ఇప్పుడు ఈ నిన్న మొన్నటిదాకా మనం అంత ఘంటాపదంగా చెప్పలేకపోయాం, కానీ నేనైతే చెప్తూనే వచ్చాను ముగ్గురే మిగులుతారని. ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అర్థమైపోయింది ఆ ముగ్గురే మిగులుతారు అని. అంటే 39 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ముగ్గురు అంటే ఇంకా 36 మంది బీఆర్ఎస్ వీడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా వీడతారు, అసలు టీఆర్ఎస్ పార్టీయే ఉండదు. ఓకే. సరే, అది అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకే ఇంట్లో నుంచి ముగ్గురన్నా కనిపిస్తున్నారు అక్కడ. ఇక్కడ అది కాదు పరిస్థితి, ఇక్కడ ఆయన ఒక్కడే కదా. ఓకే. ఎవరికి బాధ్యత లేదు కదా, తల్లి ఉంటే పాపం తల్లన్న తోడు ఉండేది, ఆవిడని గౌరవాధ్యక్షురాలుగా ఉంచుంటే ఆవిడ ఉండి ఉండేది. ఇప్పుడు నేను వదిలిన బాణం, నేను వదిలిన బాణం అని షర్మిలానని షర్మిలాను పార్టీలో ఉంచుకున్నా ఆమన్నా ఉండేది. ఎవరు లేరు, ఆయన ఒక్కడే. అందుకే ఆయన ఎవరు కలవటానికి రావట్లా, నేనొక్కడే నాకొక్కడే అంటానికి కూడా లేదు ఇప్పుడు పరిస్థితి, నేనొక్కడే అనే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరి ఇప్పుడు ఈ గెలిచిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే, నాకు ఇంకా విచిత్రమైన ఆలోచన ఏమొస్తుందంటే మేడం, ఈ గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఎంత అవునన్నా కాదన్నా
ఒక సొసైటీలో ఒక హోదా ఉంటది, ఇంత హోరుగాళ్ళు కూడా గెలిచారంటే వీళ్ళు మామూలు కాదు అనుకుంటారు. అంటే కొంతమందినేమో నిజంగానే పాపం వీళ్ళు జనాల్లో ఉన్నారు, ఎంతో కొంత జనాలు గెలిపించారు అనుకుంటారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళేమో వాళ్ళ బ్రదర్ ద్వారకానాథ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళందరి గురించి ఏమనుకుంటారంటే వీళ్ళు ఇక పాతుకుపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఓడిస్తే వీళ్ళు వచ్చి ఇళ్ల మీదకి వచ్చి చంపుతారేమోనని భయం వేసి జనాలు ఓట్లేసారు అనుకుంటారు. వాళ్ళకు వచ్చిన మెజారిటీ కూడా అతి స్వల్పం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన టీవీకి ఆయన దీనికి ఆయనకున్న వ్యవహారానికి 5,000 మెజారిటీ ఆయనకి. అరకు పాడేరులోనే నయ్యం 17,000 ఒకళ్ళకి 19,000 ఒకళ్ళకి వచ్చింది. సరే ఏది ఏమైనా ఇట్లాంటి కొంతమందిని వీళ్ళైనా వాళ్ళైనా మిగతా 10 మందికి ఎవరి కోసమైనా అవసరమైతే చెయ్యెత్తే హక్కు అయినా ఉంటది వాళ్ళకి, వాళ్ళ చేతులైనా పనికొస్తాయి కదా. కానీ ఈ 11 మంది కాకుండా ఇప్పుడు ఈ 10 మంది కాకుండా అసలు ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నా బాధ అది. ఇప్పుడు గెలిచినోడికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రతిఫలం అయితే అందుతుంది. కనీసం మేము ఎమ్మెల్యేవి అని వాళ్ళకి వాళ్ళు కొంచెం భుజం తట్టుకొని వాళ్ళకి వాళ్ళు సంతోషపడటానికైనా దక్కుతుంది వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది. కానీ ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఓడిపోయిన వాళ్ళ మనోగతం ఏంటి? అసలు ఓడిపోయిన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళ తిప్పలు ఏంటి రేపటి నుంచి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఈ ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా ఏ బొత్స సత్యనారాయణ లాగానో లేకపోతే మరికొందమంది లాగానో అంబటి రాంబాబు లాగానో బాగా మేటలేసిన వాళ్ళు కాదు. ఎవరు జోగి రమేష్ లాగానో ఇలా ఆస్తులు సంపాదించిన వాళ్ళు కాదు. జోగి రమేష్ విపరీతంగా సంపాదించాడు తెలుగుదేశం పార్టీ, సారీ వైఎస్ఆర్ పార్టీలో విపరీతంగా సంపాదించాడు. అట్లా చాలా మంది పేర్లు చెప్పొచ్చు. వీళ్ళందరి సంగతి ఎలా, వాళ్ళు ఎలా అయినా వాళ్ళ డబ్బులతో వాళ్ళు బతకగలుగుతారు. కానీ పార్టీని నమ్ముకుని చేతగాక ఏమి సంపాదించుకోలేని ఎస్సీ ఎస్టీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకి నంబర్ కింద పనికొస్తారు తప్పితే వాళ్ళకి ఏదో రాజ్యాంగం అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు గెలుస్తున్నారు అన్నమాటే కానీ వాళ్ళని అసలు వీళ్ళు లెక్కే చేయరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ ఈ ఈ చెయ్యెత్తడం కోసం అన్నా వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా అవసరమైతే వాళ్ళని తీసుకుంటారేమో కానీ వీళ్ళనైతే ఎవరు దేవుని దగ్గరకు కూడా రానివ్వరు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. అసలు అయితే నాకు నిన్న మొన్న ఏదో ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలాగే దానికి తోడు నాకొక నా స్నేహితులు ఎవరో ఫోన్ చేసి నాకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. అంటే దేని గురించి అంటే ఓడిపోయిన వాళ్ళ గురించి అన్నారు. నేను కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అసలు వాళ్ళ మనోగతం ఏమై ఉంటుంది, ఏం ఆలోచిస్తూ ఉండుంటారు, జగన్మోహన్ రెడ్డి ఏం తిట్లు తిట్టుకుంటా ఉండుంటారు, ఈ మండోడు ఈ మూర్ఖుడు వీడు అసలు ఇలా చేశాడేంటి, మనకు జీవితాలు లేకుండా చేశాడు, అనవసరంగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళం వదులుకుని మరి ఇక్కడికి వచ్చాము, ఆస్తులు అమ్ముకున్నాము అది ఇది అని తిట్టుకుంటా ఉంటారు. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు ఎట్లా తెలుస్తుంది అన్నాను నేను. అంటే ఆయన చమత్కారంగా నాకు ఒక మాట ఏం చెప్పారంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉంటారు కదా, వీళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్లో పెట్టాలి, ఓకే, వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టాలి, మాట్లాడుకుంటా ఉంటారు, అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఓటమి కారణాలు ఏంటి, ఒక్కొక్కరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఓటమికి ఎవరు కారణం అని వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళు కూడా జగన్ తిట్టుకున్నట్టు ప్రజల్ని తిట్టుకుంటున్నారా? వాళ్ళు కూడా మరి జగన్ తిట్టాడు కదా, ఎవరికేం తక్కువ చేశాను నేను, అందరికి బాగానే చేశాను కదా, అందరికి అది ఇచ్చాను కదా, ఏదో ఆయన ఇంట్లోంచి దోచిపెట్టి తీసుకొచ్చి ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయనకి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా, తరగని ఆస్తులు ఉన్నాయి, అంతఃపురాలు ఉన్నాయి కదా, అయ్యేదో అమ్మి వీళ్ళందరికి ఇచ్చినట్టు నేనిచ్చా అని చెప్పుకున్నాడు కదా. వీళ్ళు కూడా అదే మాట అనొచ్చు, జగన్ అన్న ఇంత చేస్తే, కొంతమందికి జగన్ అన్న అంటే ఎంతో కొంత ఇష్టం ఉంటుంది ఇప్పటికీ, మా అన్న ఇంత చేస్తే వీళ్ళు ఓట్లేయలేదు,
దీన్ని బలిసి కొట్టుకుంటున్నారు అని మాట్లాడుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో లేదు అసలు ఆయన విధానాలే కరెక్ట్ కాదు, అసలు మూడు రాజధానులు పెట్టడం వల్ల ఇలా జరిగింది అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. పోలవరం గురించి ఏమైనా కొంచెం ప్రోయాక్టివ్ గా చేస్తుంటే బాగుండేది అని అనుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుకుంటారు. మామూలుగా ఇప్పుడు మనం వెళ్ళి మైక్ పెట్టాము అనుకోండి, చెప్తారా వాళ్ళు? చెప్పరు కదా. అట్లా వాళ్ళని ఒక బిగ్ బాస్ హౌస్ లో పెట్టి వాళ్ళ మనోభావాలన్నీ తెలుసుకోవాలని తెలుసుకుంటే తప్పితే తెలియదు మనకి. ఇలా ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఇది మనం ఎంత నవ్వులాటగా మాట్లాడుకున్నా ఇది అవసరమైన చర్చ. ఈరోజు ప్రజలకు మనం ఏం చేస్తామని వచ్చాం, మనం ఏం చేసాం, ఎందుకు చేయలేదు అంటే మేనిఫెస్టో అదే ఉంది. మన ఇంటికి పేపర్లో చాలా బ్రోచర్స్ వస్తూ ఉంటాయి, న్యూస్ పేపర్లో మనం అన్నిసార్లు అన్ని చదవం, తీసి అవతల పడేస్తాం. ఒక్కోసారి ఎక్కువ బ్రోచర్లు వస్తే తిట్టుకుంటాం, అని పక్కన పడేస్తాం డస్ట్బిన్లో. అలా పడేసేదా మేనిఫెస్టో అంటే? అసలు వీళ్ళు ఏ నాయకుడికి సీట్ ఇవ్వచ్చు అని సర్వే చేయించుకుని సీట్లు ఇస్తున్నారు అని తెలిసింది నాకు. కానీ నికార్స్ అయిన ప్రజానాయకుడు ఎవడైనా సరే, ప్రజలకు సేవ చేయాలి అని వచ్చే నాయకుడు ఎవరైనా సరే, క్యాండిడేట్కి ఎవరికిస్తే గెలుస్తాడనేది కాదు. అసలు ప్రజల ఆశలేంటి, ఆకాంక్షలేంటి తెలుసుకుని సర్వే చేస్తే, అప్పుడు మేనిఫెస్టో పెడితే వాళ్ళ ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా వాళ్ళ అవసరాలకి తగ్గట్లుగా మేనిఫెస్టో పెడితే నువ్వు పుల్ల నుంచో పెట్టినా గెలుస్తుంది. ఓకే, నువ్వు క్యాండిడేట్ల కోసం కాదు, నువ్వు సర్వేలు చేయించాల్సింది. ఎలక్షన్స్ ముందు నాడు ఎలా ఉంది తెలుసుకోవాలని కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నువ్వు తెలుసుకోవాల్సింది ఇది, ఎప్పటికప్పుడు నువ్వు సమాజంలో నా ప్రజలు ఏమనుకుంటున్నారు, నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు. పాత రోజుల్లో రాజుల కాలంలో రాజులు మారు వేషాలు వేసుకుని తిరిగేవాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి అని. అలా వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేసేవాళ్ళు. అలా చేసే జ్ఞానం ఉందా మీకు? మనకు అసలు నీతి కథలు ఇవన్నీ పాత కథలు నీతి కథలు ఉన్నది ఎందుకు? అవి చదువుకుని ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్లు ఏం చెయ్యొచ్చు, ఎలా చెయ్యొచ్చు అని తెలుసుకోవడానికి ఈ నీతి కథలు ఉన్నది. కానీ మనం అన్నిటినీ పక్కన పెట్టేసేసి, అన్నిటినీ తొంగలో తొక్కేసేసి మనం చేసిన పని ఏంటయ్యా అంటే, మనం ఎవరిని పెడితే మన పార్టీ గెలుస్తుంది, మనం ఏమి అబద్ధాలు రాసి మేనిఫెస్టో ప్రజలకు ఇస్తే ఆ మేనిఫెస్టో చూసి లేదు అనుకుంటే ఆ రోజు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు ఓట్లు వేస్తారు అని అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకే ఇకనైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మీ పార్టీలు బాగుండటం కాదు, మీరు బాగుండటం కాదు, పార్టీలు అంటే పార్టీ మొత్తాన్ని, పార్టీలు వ్యక్తులు బాగుండటం కాదు, మీ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని కోరుకోండి. ప్రజలే బాగుంటే మీ పార్టీ కూడా బాగానే ఉంటుంది, మీ ప్రభుత్వాన్ని కూలదోసే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు, మీరు ప్రజల కోసమే ఉంటే. అది నేను కోరుకుంటున్నా. పైగా ఈ ఓడిపోయిన వాళ్ళ మనోభావాలు తెలుసుకుంటే పార్టీ తప్పిదాలు ఏమైనా తెలుస్తాయి అనేది నా ఆశ. అది అధినాయకుడికి తెలుసుకోవాలని ఉంటే, తెలుసుకోవాలని, లేకపోతే మనం ఏమి చేయలేం.